హల్లెలూయా సంతోషంగా కట్టే సార్ అల్లెలూయా చెప్తామా హల్లెలూయా కొన్ని సంఘాలు అల్లెలూయా చెప్పరు మరి మీకు నాయకరేణ అలవాటు చేస్తే నాకే తెలియదు కానీ అండి అల్లెలూయా ఎప్పుడైతే మనం చెప్తామో మనల్ని ప్రతి బలహీనత దూరం అవుతుంది సాతానికి తలనొప్పిగా మారుతుంది మరి సాతాన్ తలనొప్పి పెడదామా లేదా ఫ్రెండ్ల పక్కన కూర్చోబెట్టుకుందామా గట్టిగా సార్ అల్లెలూయా చెప్తామా హల్లెలూయా 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 దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్. మరి ఇద్దరు ముందు ప్రేమ పూర్వక మమ్మల్ని ఆహ్వానించండి. సోదరుని విషయం పాస్టర్ గారికి కుటుంబానికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తాను. చేరి వచ్చిన మీ అందరికీ మరి వేదిక సహోదరు కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. చిన్నారులందరూ శుభాశిష్యులు. చాలా దినాల తర్వాత మరలా ఈ యొక్క మందిరంలో వాక్యం చెప్పడానికి దేవుడు ప్రభునిచ్చున్నాడు. ప్రైస్తాడు హల్లెలూయా హల్లెలూయా. అయితే ఒక సంతోషం ఏందని చెప్పేసి అంటే ఇక్కడ మేమున్నా ఇంత గొప్పగా పరిచయం చేసేవాళ్ళం కాదేమో అండి. దీని యొక్క ప్రణాళిక వేరుగా ఉంది అండి. ఏదేమైనప్పటికీ కూడా ఈ రీతిగా మందిరాన్ని చూడటానికి మిమ్మల్ని అందరూ చూడటానికి చాలా సంతోషంగా ఉంది. మరి సహోదరు ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ మరి ఈ రీతికి మాకు సంతోషం మరొకసారి అయ్యగారికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ మధ్యాహ్న కాల సభలో ఎంతమంది దేవునికి ఆశీర్వాదం కావాలని కోరుకుంటా ఉన్నారు? అదే భాష కదా, దేవుని యొక్క ఆశీర్వాదం అందరూ కావాలి కదా అని చెప్పంటారా? దేవుని యొక్క ఆశీర్వాదం మాకు కావాలి అన్న వాళ్ళు ఒకసారి గట్టిగా చెప్తారా? కొన్ని స్వరాలు పలకట్లేదు మరి. ప్రైస్తాడు హల్లెలూయా. దేవుడు ఎవరిని దీవిస్తాడు? దేవుడు ఎవరిని దీవిస్తాడు చెప్పాలి. అందరినీ ఎలా ఉంటే చాలా మంది అంటారు కదా బాగా ప్రార్థన చేసేవాళ్ళు దేవుడు దీవిస్తాడని చెప్పేసి అంటారు. నేను అంటాను ప్రార్థన చేసేవాళ్ళు కాదు కానీ ఎవరైతే దేవుడికి మాటకి విలువిస్తారో ఎవరైతే దేవుడికి మాటకు లోబడతారో వారిని దేవుడు దీవిస్తాడు. ప్రైస్తాడు హల్లెలూయా. చూడండి మనం విశ్వాసులకు తండ్రిగా విశ్వాసమే మనకు గుర్తుకొచ్చేది ఎవరు? అబ్రహాం గుర్తుకొస్తాడు అండి. కానీ అబ్రహాం యొక్క జీవితంలో బలహీనతలు ఉన్నాయా లేవా? అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇస్తే 75 సంవత్సరాలు ఇప్పుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చడానికి 10 సంవత్సరాలు పట్టింది అబ్రహాంకి అండి. 10 సంవత్సరాలు పట్టింది. ఆ 10 సంవత్సరాలు కూడా దేవుడు మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత అబ్రహాం హెచ్చరించడం ప్రారంభించాడు అండి. ఆదికాండము 17వ అధ్యాయం ఒకటి 2 వచనం మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 17వ అధ్యాయం 1-2 వచనాలు మనం ధ్యానం చేద్దాం. చదవండి. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ గనుడ గొప్ప దేవ ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన పాదాలకి వందనాలు స్తుతులు స్తోత్రం దేవ. ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన లేఖన భాగాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తుండగా మీ నామాన్ని ఆరాధిస్తుండగా తండ్రి ఇందులో దాగిన మర్మాలు ప్రభ నాతోనూ మాతోనూ మా అందరితో మీరు సూటిగా మాట్లాడమని మీ చెవము గల మాటలు బయలుపెరుచుండగా వినగల చెవిని గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేసి ఏ కారణం చేత కూడా మాకు ఏకాగ్రత పాడవకుండా మీ యొక్క వాక్యం మీద దృష్టి కృప దయచేసి దీవించి ఆశ్రయించి బలపరచండి. అది మీ పక్షాన్ని పరచిన నేను వెట్టివాడను వెర్రివాడను జ్ఞానం ఏమాత్రమైనటువంటి అయినప్పటికీ కూడా వాక్యం సెలవిస్తుంది. నిలబడివాడు నువ్వు కానీ మాట్లాడువాడు నేనని చెప్పిన దేవా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయా. ధైర్యం వచ్చి మీ పక్షాన్ని పడుచుండగా మానవ స్వరాన్ని మానవ ప్రత్యక్షత మీరు లయపరచి మీ యొక్క ప్రత్యక్షను బయలుపరచమని
ముందున్న సమయం అంతా కూడా మీ గాయపనస్తలకు అప్పగిస్తుండగా సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని రానయ్యున్న యేసుక్రీస్తుది పరిశుద్ధ నామంలో మీక్షిలి వినయముడి విడుకొనుచు ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసేటప్పుడు ఆ వాక్యం ఎలా వెతకాలని చెప్పేస్తంటే వెండిని వెతికినట్టుగా వెతకాలంట. ఏంటి బంగారాన్ని వెండి కనుక మనం ఎలాగైతే వెతుకుతామో ఏంటి అలా వాక్యాన్ని వెతికితేనే ఆ వాక్యం మనకి అర్థమవుతుంది. ఏంటి ఇక్కడ చూడండి, చాలామంది అబ్రహాం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, అబ్రహాం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలామంది చెప్పే మాట ఏంటంటే, అబ్రహాం సంతానం కొరకు 25 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు అండి అని చెప్పి చెప్తారు. ఏంటి అయితే బైబిల్ వాక్యం ఏమంటుందంటే, అబ్రహాం యొక్క నిరీక్షణ కాదు కానీ ఇక్కడ అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానము అబ్రహాం యొక్క జీవితంలో ఎందుకు అన్ని సంవత్సరాలు టైం పట్టింది అని చెప్పేసి అంటే, ఇవాళ మన యొక్క జీవితాల్లో కూడా దేవుని మనం నమ్ముకొని కొన్ని సంవత్సరాలు గడిచిపోతాం అండి, రక్షణ పొంది కొన్ని సంవత్సరాలు గడిచిపోతా ఉంది, కానీ కుటుంబాలు దీవించబడతలేదు అండి, మన కుటుంబాల్లో మార్పు రావడం లేదు. కారణం ఏంటని చెప్పేసి అంటే, ఒక్కసారి అబ్రహాం మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు అండి. చూద్దాం వాక్యం. అబ్రహాము 99 ఏళ్ళ వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచొచ్చు నిందారహితుడివై ఉండు అని చెప్పేసి అన్నాడు అండి. ఇప్పుడు అబ్రహాం నిరీక్షణ కలిగి 24 సంవత్సరాలు ఉంటే దేవుడు హెచ్చరిస్తాడా? హెచ్చరిస్తాడు? ఈ వాక్యం హెచ్చరిస్తున్నాడా? అబ్రహాంతో మామూలుగా మాట్లాడుతున్నాడా? దేవుడు అబ్రహాంతో మామూలుగా మాట్లాడుతున్నాడా? హెచ్చరిస్తున్నాడా? హెచ్చరిస్తున్నాడు అండి. మరి నిరీక్షణ కలిగి ఎందుకు హెచ్చరిస్తాడు దేవుడు అంటే, అక్కడ అర్థం ఏందని చెప్పేస్తంటే, బైబిల్ వాక్యలో ఒక మాట ఉంది, నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడు అని చెప్పేస్తాను అండి. పిలవబడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు అండి, ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ కూడా మనిషి తన యొక్క సహజమైన స్థితిలో దేవునికి దూరస్తుడిగా అవిధేయుడిగానే జీవిస్తూ ఉన్నాడు అండి. ఇక్కడ అబ్రహాం చూస్తే, దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత అబ్రహాం దేవుని చూస్తున్నాడా మనుషులకు చూస్తున్నాడా అని చెప్పేసి అంటే, ఆయన యొక్క క్రియలు కానీ ఆయన యొక్క కార్యాలు కానీ మనం చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది, అబ్రహాము మనుషుల మీద కూడా ఆధారపడినట్టు మనం చూస్తూ ఉన్నాం అండి. అందుకని వాక్యం ఏమంటుందంటే, నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి అండి, నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చాలని చెప్పేసి అంటే ఏం చేయాలంట, దేవుని యొక్క మాట వినేవాళ్ళుగా ఉండాలి అండి. చాలామంది గంటగంటలు ప్రార్థన చేస్తారు కానీ దేవుని యొక్క మాటకు లోబడరు అండి. దేవుని యొక్క మాటకు లోబడుకోకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా అండి, ఆఖరికి కంపెనీ తినడం మానేసి ప్రార్థన చేసినా కూడా ఆశీర్వాదం అనేది చూడం అండి. అందుకే ఇక్కడ అబ్రహాం దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏం చెప్పేసి అంటే, నేను సర్వశక్తి గల దేవుడను. ఎందుకు హెచ్చరిస్తున్నాడు అబ్రహాంని, నేను సర్వశక్తి గల దేవుడు అని చెప్పేసి అబ్రహాంని ఎందుకు హెచ్చరిస్తున్నాడు? అబ్రహాం దేవుని దగ్గర కోరిన కోరిక ఏంటి? అది ఆస్తి కావాలనో అది గుడి కావాలనో అడగలేదు అండి. ఏమడిగాడు? గర్భఫలం గురించి అడిగాడు అబ్రహాం అండి. గర్భఫలం గురించి అడిగితే దేవుడు ఏమన్నాడు? అబ్రహాం దిగులు చెందుతున్నాడు అండి, కలత. ఎందుకంటే నాకు గర్భఫలం లేదు కాబట్టి నేను ఎంత సంపాదించినా నాకెంత పనిచేసే దాసులు ఏడు ఒకడు దీనికి వారసుడు అవుతాడు తప్ప నాకు వారసుడు లేదని చెప్పేసి దిగులు చెందుతామంటే దేవుడు అన్నాడు కదా, నీ గర్భాన పుట్టినవాడు నీకు వారసుడు అవుతాడు కానీ నీ దాసు నీకు వారసుడు కాదు, నీకు వారసుడు నేను ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేస్తే అండి, ఆ చేసిన వాగ్దానం నెరవేర్చుకోవడం కొరకు అబ్రహాం ఎంతవరకు ప్రయత్నం చేశాడు అండి. ఇలా మనం కూడా అంతే కదా, దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు అండి, వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం యొక్క జీవితంలో స్పందించుకోవడానికి ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తున్నాం? ప్రతి సంవత్సరం మనం జనవరి 1వ రోజున వాగ్దానం తీస్తాం అండి. కొంతమందికి ఆ వాగ్దానం గుర్తుండదు అండి, వాగ్దానం తీస్తారు బైబిల్లో ఉండదు ఆ వాగ్దానం అండి. దేవుడు మనకి ఏ వాగ్దానం ఇచ్చాడో కూడా జ్ఞాపకం ఉండదు అండి. ఆ వాగ్దానం ఎంత ప్రార్థన చేయం ఇంకా చెప్పాలని చెప్పేసి అంటే, ఆ వాగ్దానం మాకు నెరవేర్చుకోవడం కొరకు ఏమాత్రం ప్రయత్నం కూడా మనం చేయం. చాలామంది ఆ 1 రోజు తీస్తారు వాగ్దానం, తీసి చక్కగా మనకి మంచి వాగ్దానం వచ్చినందుకో సంతోషిస్తాం. అది ఎక్కడ తర్వాత ఆ వాగ్దానం తర్వాత ఎక్కడ ఉంటుంది? బైబిల్లో ఉంటుంది, మన మైండ్లో ఉండదు అండి. మన మైండ్లో ఉంటే దాన్ని స్వందించుకుంటాం అండి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు అండి. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన తర్వాత ఈ వాగ్దానం సంస్కరణ విషయంలో వచ్చినప్పటికల్లా అబ్రహాం యొక్క జీవితం మనం పరిశీలన చేస్తే, దేవుడు మాట్లాడేది అబ్రహాంతో మాట్లాడాడా శారాతోటి మాట్లాడాడా? సంతానం విషయమే. దేవుడు మాట్లాడేది అబ్రహాంతో మాట్లాడాడా శారాతోటి మాట్లాడాడా? అబ్రహాంతో మాట్లాడాడు అండి. అబ్రహాంతో మాట్లాడిన తర్వాత శారా అనుకుంటుంది కదా, నా గర్భం ఉడిగిపోయింది కాబట్టి నాకు ఇంకా సంతానం కలగదు కాబట్టి నా దాస్యముడు పోతే ఒకవేళ సంతానం కలిగితే అది నా సంతానం ఉండదు కాబట్టి నువ్వు నా దాస్యముడు వెళ్ళమని చెప్పేసి అంటే అబ్రహాం ఏం చెప్పాల్సిన వాడు?
ఏం చెప్పవచ్చు నిజంగా అబ్రహాము విశ్వాసం బలంగా ఉంటే ఏం చెప్పవచ్చు వాడు అమ్మా దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు వాగ్దానం చది నెరవేర్చబడుద్దని చెప్పేసి అని ఖచ్చితంగా చెప్పాలి ఉంది రెండోది మనం చూస్తే మనుష్య యొక్క మాట విన్నాడు అబ్రహాము అక్కడ ఉంది శారా యొక్క మాటని విన్నాడు విన్నప్పుడు దేవుడు యొక్క కార్యాన్ని చూస్తాడా మనుష్య యొక్క కార్యాన్ని చూస్తాడా మనం మనుషుల మాట వింటే మనుషుల యొక్క కార్యం చూస్తున్నా దేవుడి యొక్క కార్యం చూడడం గుర్తుపెట్టుకోండి అండి మనం మనుషుల మాట వింటే దేవుడి యొక్క కార్యాన్ని మనం చూడడం అండి ఇక్కడ అబ్రహాము యొక్క జీవితం మనం పరిశీలన చేస్తే దేవుడు ఎందుకు నేను సర్వశక్తుల దేవుడు చెప్తున్నానని చెప్పేసి అంటే అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన తర్వాత శారా యొక్క మాటను బట్టి అబ్రహాము బలహీనతలోకి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం అండి అందుకని దేవుడు అన్నాడు కదా నాకు అసాధ్యమైనది ఏది లేదు అండి ఒక నువ్వు అనుకుంటున్నావేమో అండి నేను సర్వశక్తి గల దేవుడను నేను సర్వశక్తి గల దేవుడు ఆయన యొక్క శక్తి ఏందని చెప్పేసి అంటే నోటి మాట చేతే సమస్తాన్ని ఏర్పాటు చేసిన దేవుడు నోటి మాట చేతనే సమస్తాన్ని ఏర్పాటు చేసిన దేవుడు ఇంకా చెప్పాలని చెప్పేసి అంటే ఆయన మాట సెలవిస్తే చనిపోయిన వారు సైతం కూడా జీవంతో లేచిన వారు అండి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అటువంటి దేవుని కలిగిన అబ్రహాము తన యొక్క దృష్టి దేని వైపు పెట్టలేదు కానీ మనుషుల వైపు లోకం వైపు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం అందుకనే 24 సంవత్సరాల వరకు కూడా ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోయాడు అండి ఇక్కడ వాక్యం ఉంటుంది అబ్రహాము దేవుడు మాట్లాడుతున్నాడు 99 ఏళ్ళ వాడైనప్పుడు అంట యెహోవా అతనికి ప్రత్యక్షమై 75 సంవత్సరాలు దేవుడు మాట్లాడాడు అండి మాట్లాడిన తర్వాత మళ్ళీ అబ్రహాముని హెచ్చరించడానికి 24 సంవత్సరాల దేవుడు మళ్ళీ బయలుదేరొచ్చాడు అంటే 24 సంవత్సరాలు అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడా దేవుడు నిరీక్షణ కలిగి చూస్తున్నాడా మనోళ్ళు అంటారు అండి అబ్రహాము నిరీక్షణ కలిగి ఉన్నాడని చెప్పేసి అంటారు అండి బైబిల్ చాలా జాగ్రత్తగా చదవాలి గుర్తుపెట్టుకోండి అండి ఎవరైతే చెప్తున్నారో అది కూడా కాదు కానీ వాక్యం ఏం చెప్తుంది వాక్యం ఎలాగుందని చెప్పి మనం పరిశీలన చేయాలి చూడండి దేవుడు ఒకసారి మనం ఆశీర్వాదాన్ని చూడాలని చెప్పేసి అంటే అబ్రహాము గురించి ఏం చెప్పాడు దేవుడు అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పినాడు అండి మరి స్నేహితుడు చూడండి అబ్రహాముకి దేవుడు వాగ్దానం నెరవేర్చుకుంటాడు ఆయన సరి చేస్తే తప్ప అండి ఆయన సరి చేసుకుంటే తప్ప దేవుడు దీవించినప్పుడు మరి మనం ఎలాగ ఉండాలి మన జీవితం ఎలాగ ఉండాలి ఒకసారి ఆలోచించండి దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటని చెప్పేసి అంటే నీ యొక్క జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని చూడాలన్నా దేవుని యొక్క శక్తిని పరిపూర్ణం చూడాలన్నా అండి ఆయన యొక్క మహిమను సంపూర్ణంగా చూడాలన్నా కూడా నీ యొక్క జీవితంలో ఆయన మాటకి లోబడేటువంటి జీవితంలో కలిగి ఉండి ఆయన మాటకి విధేత చూపిస్తూ ఉండి ఆయనకి ఇష్టమైన వాడిగా నీ యొక్క ప్రవర్తన ఉండాలి నీ యొక్క ప్రవర్తన ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి ఇక్కడ అబ్రహాము యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉందా ఇష్టంగా ఉందా ఎలా ఉంది ఇష్టంగా లేదు అండి ఇష్టంగా ఉంటే హెచ్చరించడు అండి ఇప్పుడు మనం ఎవరికైనా ఒక పని చెప్తాం అండి పని చెప్పి పని చక్కగా చేసానుకోండి చేసి మనం హెచ్చరిస్తామా ఆ వ్యక్తిని సంతోషిస్తాం అండి ఇక్కడ దేవుడు సంతోషిస్తున్నాడా అబ్రహాము హెచ్చరిస్తున్నాడా అంటే మరి దేవుడు అక్కడ సంతోషిస్తున్నాడేనా అబ్రహాము నీకు ఎంతకైనా వాగ్దానం ఇచ్చాను వాగ్దానం జ్ఞాపకం పెట్టుకోవడం లేదు అండి నా శక్తి నువ్వు గమనించట్లేదు నా శక్తి నువ్వు గుర్తించట్లేదు అని చెప్పేసి అక్కడ దేవుడు మళ్ళీ అబ్రహాముతో మాట్లాడుతుంటే మనం చూస్తూ ఉన్నాం అండి అందుకని మన యొక్క జీవితంలో కూడా మనం ఎలాగ ఉండాలని చెప్పేసి అంటే ఎబ్రీ రాసిన బదులు మాట అంటాడు అండి ఆయన వద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని అడిగినవి ధారాళంగా దయచేస్తాడని నమ్మాలంట మనం అండి ఏం చేయాలంట నమ్మాలి మనం ప్రార్థన చేస్తాం నమ్మకంతో చేస్తామా లేదా అప్రమకంతో చేస్తామా నమ్మకంతో చేస్తాం మరి చేసినప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో కార్యం జరగకపోతే మనం ఏం చెప్తాం కార్యం జరగకపోతే ఏం చేస్తాం మనం విసుగు చెందుతాం బలహీనంగా మారిపోతాం ఇంకా చెప్పండి దేవుడు దూషించే పరిస్థితులు కూడా మనకు కలుగుతూ ఉంటాయి అండి కానీ ఇక్కడ వాక్యం మనం చెబుతున్న మాట దాన్ని విశ్వాసం అంటే అర్థమైందని చెప్పేసి అంటే కేవలం నోటి మాట కాదు అర్థమైందా కేవలం నోటి మాట అనేది కాదు అండి విశ్వాసం అంటే మనం ఒక మాట పలికినప్పుడు అండి అది విశ్వాసం మనలో ఉంటే అక్కడ ఏది మనకు కనపడకపోయినా కూడా దానికోసం నిరీక్షణ కలిగి మనం ఉంటాం అండి అది విశ్వాసం అంటే అండి చాలామంది విశ్వాసం గురించి చెప్తారు అండి చెప్తారు కానీ అది వారి యొక్క జీవితంలో ఆచరణకు వచ్చినప్పుడు వారి యొక్క విశ్వాసం ఏంటో తేటగా మనకు అర్థమవుతూ ఉంటుంది అండి విశ్వాసం ఏంటో మనకి తేటగా అర్థం నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను మాకు తెలిసిన ఒక సహోదరుడు వాక్య పరిచయం చేస్తాడు ఆయన కొన్ని సంఘాలు వాడబడుతూ ఉన్నాడు అయితే విశ్వాసం గురించి చాలా చక్కగా వాక్యం చెప్తాడు అండి విశ్వాసం గురించి చక్కగా వాక్యం చెప్తాడు బాగా మంచిగా బలపరుస్తాడు అండి అయితే తనకి ఏదైనా చిన్న బలహీనత వస్తే విశ్వాసం మాత్రం కనపడదు అండి నాకు వాట్సాప్లో ఒకసారి
లిబియా దేశం నుంచి ఒక స్త్రీ బైబిల్ పంచుతా ఉన్నప్పుడు ఆమె చాలా మాల్ గోతుకు చేస్తారు ఉంది. అది వాట్సాప్లో అది వైరల్గా వచ్చింది ఉంది. వచ్చిన తర్వాత ఆ సహోదరిని వాళ్ళు కత్తి తీసుకుని ఆ గొంతుకు వస్తూ ఉంటే కళ్ళు తెరిచి అలా చూస్తుంది తప్ప భయపడతలేదు అండి, భయపడతలేదు. అయితే ఈ వీడియో నేను వాళ్ళకి చూపించాను. చూపించిన తర్వాత మేము అప్పుడప్పుడు కూర్చొని వాక్య పరిచయం చేసిన అందరూ కొంత మంది కూర్చొని ఈ డిస్కషన్ చేస్తూ ఉంటాం అండి. డిస్కషన్ చేస్తున్నప్పుడు పరిచయం ఎలా చేయాలి, పరిచయం విశ్వాసం అంటే ఏంటనేది కొన్ని కొన్ని సందర్భం కూర్చొని మాట్లాడుతున్న స్థితిలో ఈ వీడియో నేను చూపించాను అండి. చూపించిన తర్వాత నేను అడిగాను వాళ్ళని, ఏమడిగా చెప్పేసి అంటే ఆ సహోదరిని మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు మరి ప్రాణం తీయడానికి కత్తి తీసుకొని వచ్చి ముందుకుపోతూ ఉంటే ఆ సహోదరి కళ్ళు తెరిచి భయపడుకోకుండా అండి చూస్తూ ఉంది. ఆమె ఏం చూస్తూ ఉంది అండి అని చెప్పేసి నేను అడిగినప్పుడు కొంతమంది ఏమంటారంటే ప్రాణం పోతున్న భయంలో అండి తన ముందు ఏముందో కూడా గుర్తించే స్థితిలో అని కొంతమంది చెప్తున్నారు. బైబిల్ ఆధారం ఏందని చెప్పంటే స్టెఫన్ రాళ్ళతో కొడుతున్నారు అండి. స్టెఫన్ రాళ్ళతో కొడుతున్నప్పుడు స్టెఫన్ ఎవరు చూస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి మనుషులు వేసే రాళ్ళను చూస్తున్నాడా, వాళ్ళ దెబ్బలను చూస్తున్నాడా, లేకపోతే వాళ్ళని కాకోకుండా ప్రభుని యేసుక్రీస్తుని ముఖాముఖి దర్శిస్తా ఉన్నాడా? హలో, తర్వాత చేస్తే వాక్యంలో ఉన్నాను. ప్రైజ్డ్ హల్లెలూయా. స్టెఫను ముఖాముఖిగా యేసుక్రీస్తుని దర్శిస్తా ఉన్నాడా, లేకపోతే ఈ రాళ్ళ దెబ్బలని ఈ మనుషులు చూస్తున్నాడా? వాళ్ళు రాళ్ళ దెబ్బలు కొడుతున్నారు కానీ ఆయన యేసుని చూస్తూ పరవశించి అండి ఆయన మీద దృష్టాంతం పెట్టేసి ఈ దెబ్బలు తగులుతున్న తన తెలియని స్థితిలో మైమరిచి స్టెఫన్ ఉన్నాడు అండి. నేను అన్నాను కదా ఆ స్త్రీ ఉన్న స్థానంలో మనగానే ఉండగలిగితే చాలా ధన్యులు అని చెప్పేసి అంటే వీళ్ళు ఏమంటారంటే అన్న ప్రాణం పోతాం నీ ధన్యత అన్నారు. ప్రాణం పోవడం ధన్యత, అక్కడ ప్రాణం పోయిన పరిస్థితి కాదు అండి. ఆ స్త్రీ నేను అనుకున్న బహుశా ఆమెను చంపడానికి వస్తే ముఖాముఖిగా ఆమె క్రీస్తుని దర్శిస్తుందని చెప్పేసి అనుకున్నాను నేను అండి. ఆ వీడియో చూసాము, చూపించాను, కొంత కామెంట్ చేశాను. చేసిన తర్వాత ఎంత చెప్పాను కదా ఈ విశ్వాసం గురించి చెప్పాడు సహోదరుడు. ఆ వీడియో చూసి వాక్య పరిచయం మానేశాడు అండి. అది జరిగింది ఎక్కడో లిబియా దేశంలో. మన ఇండియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు ఉన్నాయి పరిచర్యకి అండి, మనకు లేదు అండి. మనోళ్ళు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో పరిచర్య చేస్తూ అండి వీటికి చాలా అపసపాలు పడిపోతున్నారు. కానీ నార్త్ సైడ్ పోతే పరిచర్య చాలా కష్టం అండి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాకింగ్ చేతుడు కొడతానికి వస్తారు అండి. ఎందుకంటే నేను తిరుగుతుంటాను, నాకు బాగా అనుభవం అండి. ఈ ఆర్ఎస్ఎస్లు కానీ వీళ్ళతో కొన్ని కొన్ని విషయాల్లో చాలా ఇబ్బంది ఉంటుంది అండి. మనకి చాలా ఫ్రీగా మనం వాక్యం ప్రకటిస్తున్నాం అండి. ఇప్పుడు ఆ వ్యక్తి గుంటూరు ప్రాంతంలో ఉన్నాడు. గుంటూరు ప్రాంతంలో వాక్యం చెప్పినప్పుడు నేను కొట్టిన సేవకులను చూసాము మనం, ఎక్కడో జరిగిన సంఘటన చూశాడు, వాక్య పరిచయం మానేశాడు. నేను అన్నాను ఏం బ్రదర్ వాక్యం చెప్పలేని చెప్పేసి అంటే ఏం చూసా చెప్తామన్నా కొంచెం బాంబు పెంచావుగా అన్నాడు. ఎక్కడో ఒక వచ్చిన సెల్ ఫోన్ వచ్చిన ఒక వీడియో క్లిప్పింగ్ చూసి అండి నువ్వు భయపడిపోతే మరి విశ్వాసం గురించి చెప్తున్నావు కదా అదంతా మరి యథార్థం అంటారా? మనం చెప్తున్నాం అండి. చెప్పేటప్పుడు ఆచరణ జీవితం ఎప్పుడైతే మనకి ఎప్పుడైతే పరిపూర్ణం అవుతుందని చెప్పేసి అంటే ఆ నిజమైన సంఘటన మన దాకా వచ్చినప్పుడు అండి మనం భయపడకోకుండా ఉంటే అది నిజమైనటువంటి విశ్వాసం అనేది అండి. ఇలా చాలామంది విశ్వాసం గురించి చెప్తారు అండి, చెప్తారు కానీ అది వారి జీవితానికి వచ్చినప్పుడల్లా అది అయిపోతుంది అనమాట అండి. ఇక్కడ మనకు జీవితంలో కూడా మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడని చెప్పేసి అంటే ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మనతో మాట్లాడే ఒక వాగ్దానం మనకి ఇచ్చినప్పుడు అండి ఆ వాగ్దానం మన యొక్క జీవితం స్వందరించుకోవాలని చెప్పేసి అంటే మొట్టమొదటిగా నువ్వు ఆ యొక్క మాటకు లోబడే జీవితం నీలో ఉండాలి అండి. ఆయన యొక్క శక్తిని గుర్తించిన వాడిగా నీ జీవితం ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడో తెలిసి నువ్వు ఉండాలి అండి. అవి ఉన్న తెలిసిన రోజునే నువ్వు పరిపూర్ణతలు ఉండగలుగుతావు, వాగ్దానాన్ని స్వంచుకోగలుగుతాం అండి. అబ్రహాము విశ్వాసులు తండే అండి, మంచి విశ్వాసం కలిగిన వాడే. కానీ తన యొక్క జీవితంలో అండి దేవుడు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం మీద సరైన మనసు పెట్టలేక అండి మనుషుల యొక్క మాటల వైపు తన యొక్క హృదయాన్ని మళ్లించుకొని దగ్గర 24 సంవత్సరాల పాటు దేవుడికి వాగ్దానం స్వంచుకునే రీతిలో అబ్రహాము గురించినట్టు మనం చూస్తూ ఉన్నాం అండి. ఇలా మన జీవితంలో కూడా దేవుడు అడిగిన వాగ్దానం మనకి ఇస్తున్నాడు అండి. మనం జనరల్ పర్సన్కి వాగ్దానం తీస్తాం, వాగ్దానం తీసినప్పుడు ఆ వాగ్దానం గురించి ఎంతమంది గుర్తుందండి, ఎంతమంది గుర్తుంది ఆ వాగ్దానం గురించి? ఆ రోజు మాత్రం చాలా సంతోషిస్తాం అండి, బైబిల్లో పెడతాం వాగ్దానం. ఒక నెల గుర్తుంటుంది, 2 నెలలు గుర్తుంటుంది, 3 నెలలు గుర్తుంటుంది, 4 నెలలకు వస్తే అది చిన్నగా మధ్యపడిపోతూ ఉంటుంది అండి. కానీ దేవుడు ఏం కోరుకున్నాడంటే నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం నీ యొక్క జీవితంలో
నెరవేర్పు కావాలని దేవుడు కోరుకుంటా ఉంటాడు. నెరవేర్పు కావాలని దేవుడు కోరుకుంటాడు. అయితే ఆ నెరవేర్పు మన యొక్క జీవితంలో రావాలని చెప్పేసి అంటే దేవుని శక్తిని గుర్తించే వరకు మనం ఉండాలి. దేవుని శక్తిని గుర్తించేవారిగా, దేవుని శక్తిని గుర్తించడం అర్థం ఏంటో తెలుసా? మన చాలామంది చెప్తారు యేసుక్రీస్తు మంచి దేవుడు గొప్ప దేవుడు అండి అని చెప్పి అందరూ చెప్తారు అండి. కానీ మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి మనం భయపడ్డామంటే ఆ శక్తిని కోల్పోతున్నాం. శక్తి మీద విశ్వాసము లేని వారం అవుతున్నాం అండి. అందుకనే బైబిల్ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నువ్వు ఏదైతే పట్టుకున్నావో దాన్ని గట్టిగా అండి, నువ్వు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఏం కలిగి ఉన్నాం మనం? క్రీస్తుని కలిగి ఉన్నాం అండి. క్రీస్తుని కలిగి ఉన్నాం. క్రీస్తుని కలిగి ఉన్నాం మనము ఆయన గట్టిగా పట్టుకోవాలంట అండి. అంటే అర్థమేంటి పట్టుకోవడం? అర్థమేంటి? మొన్న డిసెంబర్ మాకు 10వ తారీఖున యాక్సిడెంట్ అయింది. భాస్టమ్ గారికి నాకు ఇద్దరికి భయంకర యాక్సిడెంట్ జరిగింది. మా మామయ్య గారికి క్యాన్సర్ అయితే మేము ఆయనకి ఆపరేషన్ చేయించాం. చేసి కీమో పెట్టించడానికి చెప్పేసి పొద్దున్న బైక్ నుంచి బయలుదేరాలని చెప్పేసి బయలుదేరాం. గోల్కొండకి వెళ్ళాలని ఉద్దేశం బయలుదేరితే గోల్కొండ ఇక్కడ ఆరింటికి బయలుదేరుతారు కదా. మేము ఇంటికాడ మేము బయలుదేరేటప్పటికీ 5:40 అయింది టైం అండి. 5:40 అయింది, 20 నిమిషాల టైం ఉంది. 20 నిమిషాలు గోల్కొండ క్యాచ్ చేయాలనే ఉద్దేశంలో నేను బాగా స్పీడ్ వస్తూ ఉన్నాను. స్పీడ్ వస్తూ ఒక 5 నిమిషాలు బండి మీద కాన్సన్ట్రేషన్ వదిలేసి టికెట్ల గురించి గురించి ఆలోచన చేసుకుంటా నేను వస్తున్నప్పుడు హౌసింగ్ బోర్డు దగ్గరకు వచ్చాక స్పీడ్ బ్రేకర్లు కొత్తగా వేశారు అక్కడ హౌసింగ్ బోర్డు దగ్గర అండి. ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర వచ్చిన బండి దగ్గర 85 స్పీడ్ ఉంది అండి. 85 స్పీడ్ ఉంటే స్పీడ్ బ్రేకర్ తగిలిన తర్వాత బండి 10 అడుగులు దూరం దూకింది. దూకింది పాస్టర్ గారు అక్కడే కింద పడ్డాను. నేనైతే కింద పడ్డ తర్వాత దగ్గర 50 అడుగులు దొల్లుకుంటా రోడ్డు మీద వెళ్ళిపోయాను. స్పాటర్స్ ఆరోజు చనిపోతా అని చెప్పేసి అనుకున్నాం. దేనికి ఒక కృపను బట్టి దెబ్బతోటి బయటపడ్డాం అండి. బయటపడిన తర్వాత మళ్ళీ లేచి బండి వేసి మేము వెళ్ళాం అండి. వెళ్ళిన తర్వాత నేను అటు వెళ్ళొచ్చినాక మొత్తం ఒక 7 రోజు ప్రోగ్రామ్స్ నాకు నేను డేట్స్ ఇచ్చున్నాను అండి. డేట్లు ఇచ్చున్నాను. ఈ చెయ్యము ఈ ఏళ్ళు ఇక్కడ బోన్ ఫ్రాక్చర్ అయింది. కాలు వచ్చేసరికి ఎడం కాలు వచ్చేసరికి ఈ పాదము బాగా దెబ్బలు తగిలి కాలు సపోర్ట్ చేయాలి. మోపడానికి కాలు ఇచ్చేట్లు మోకాలు 2 మోకాలు కూడా బాగా మొత్తం కొట్టుకుపోయినాయి అండి. కొట్టుకుపోయి బండి చేయాలన్నా కానీ నడవాలని చాలా ఇబ్బందిగా ఉంది. ఉన్న తర్వాత వీళ్ళు నేను అంతకుముందు డేట్ ఇచ్చాను కదా వాక్యం చెప్తామని చెప్పేసి డేట్లు ఇచ్చిన వాళ్ళు అన్నారు కదా అన్న మరి ఫోక్నా క్యాన్సిల్ చేసుకుందామని చెప్పి నాకు ఫోన్ చేస్తారు అండి. ఫోన్ చేసిన ఒకటే చెప్పాను. డేట్లు ఇచ్చిన తర్వాత అండి ప్రాణపతి పరిస్థితి తప్ప నేను ఆగను, నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి చెప్పాను అండి. చెప్పి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా అండి ఖాళీ అనేది లేకుండా పరిచయం చేస్తూ ఉన్నాను అండి. ఇలా ఇప్పటికీ ఖాళీ ఇంకా పూర్తిగా నాకు స్వాధీనంలోకి రాలేదు అండి. అయినప్పటికీ కూడా బండి వేసుకొని మళ్ళీ వెళ్ళి బస్సుకు కాదు అండి, బండి మీద వెళ్ళి పరిచయం 130 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు రాత్రి మొన్న నైట్ వరంగల్ వెళ్ళి వస్తున్నాను నేను. ఇప్పుడు ఇంకా ఇంటికి కూడా పోలా అండి. డైరెక్ట్గా వచ్చాను ఇప్పుడు వరంగల్ నుంచి. 3 రోజులు సేవకులు గూడలు మీటింగ్స్ అను సువాత గూడలు పెట్టారు వాటికి వాకింగ్ చెప్పేసి రాత్రి 2 అయింది మాకు అక్కడ ముగించేటప్పుడు కల్లా అండి. 2 అయితే 2 అప్పుడు మళ్ళీ భోజనం చేసి నేను బయలుదేరి ఇప్పుడు వచ్చేసరికి ఈ టైం అయింది ఇక్కడికి వచ్చేప్పుడు కల్లా అండి. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే నేను గొప్ప అన్న ఉద్దేశం చెప్పడం లేదు అండి. మనం ఏదైతే దేవుని యొక్క సన్నిధిలో మనం అనుకుంటున్నామో అనుకున్నది అది ఎటువంటిదైనా కానీ అండి, ఎంత భయంకరంగా ఉండని కానీ వాటికంటే మన దేవుడు గొప్పవాడు. ప్రైస్ గాడ్ హల్లెలూయా. వాటికంటే మన దేవుడు గొప్పవాడు అండి. అది మనం విశ్వసించినప్పుడు మన కళ్ళ ముందు ఎన్ని అపాయాలు మనకున్నా ఎన్ని ఇబ్బందులు మనకున్నప్పుడు కూడా కలవరపడుకోకుండా ఎప్పుడైతే క్రీస్తు కొరకు మనం ముందుకు అడుగు వేస్తామో అది విశ్వాసం అంటే అండి. ఇక్కడ అబ్రహాము యొక్క జీవితం మనం చూస్తున్నాం అండి. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన తర్వాత వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడా నమ్మలేని దేవుడా? నమ్మదగిన దేవుడు. నమ్మదగిన వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహాము యొక్క మనుషులు చూసిన అవసరం ఏంటి? దేవుడు అంటే ఇంకా రెండోది ఏమన్నాడు అక్కడ? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. ఎలా ఉండాలంట? నిందారహితుడు అంటే ఏ నిందలు లేకుండా ఉంది. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు నిందలు ఖచ్చితంగా మనకు వస్తాయి. అదేనా ఇక్కడ నిందారహితుడు అంటే అర్థం ఏంటని చెప్పేస్తంటే ఎవరు ఏదైనా అనుకోని ఉంది దేవుడు చూస్తున్న ఒక భయం నీలో ఉండి ఎటువంటి పాపానికి నువ్వు ఆస్కారం ఇవ్వకుండా దేవుడికి మాట దూషించడానికి ఎటువంటి ఆస్కారం ఇవ్వకోకుండా ఉండమే నిందారహితమైన జీవితం అంటే అండి. ఇక్కడ నిందారహితమైన జీవితం అంటే మన ఎదురు మనం నిందరాస్తానంటే అది కాదు అండి. నిన్ను బట్టి దేవుడికి నామం దూషించబడకుండా ఉండాలి అండి. చూడు అబ్రహాకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాకు వాగ్దానం ఇచ్చినప్పుడు అబ్రహము హాగర్తో పోయి అక్కడ ఇస్మాయిల్ కన్నప్పుడు అది దేవుడికి సంతోషమా బాధకరమైందా?
ఇప్పుడు దేవుడు అక్కడ వెళ్ళారు అబ్రహాము ఇట్లా ఇస్తా అని చెప్పాడు అంటే భలే చెప్పేవాళ్ళే అబ్రహాము మరి మాట మీద విశ్వాసం లేకుండా ఆగ్రతో పోయాడు కదా అని చెప్పి అన్నాడు అనుకోండి ఎవరికి నిందది అదే దేవుడు హెచ్చరిస్తున్నాడు అక్కడ అంటే నువ్వు నిందా రహితుడిగా ఉండు. ఇలా మనం కూడా దేవుడి సన్నిధికి వస్తున్నాం అండి, వస్తున్న మనము క్రీస్తు యొక్క ప్రేమను ఎంతవరకు మనం చూపిస్తున్నాం అండి, ఆ ప్రేమను మనం రుచూసాం అండి, రుచూసిన మనము ఆ ప్రేమని ఎంతవరకు మనం ప్రకటించుతున్నాం. ఇక్కడ వాక్యంలో నిందరహితుడు ఉండే అందుకని చెప్పేస్తా అంటే క్రీస్తు ప్రేమను రుచూసిన నువ్వు ఆ ప్రేమను పరిపూర్ణంగా చూపించాలి, ఆ ప్రేమను పరిపూర్ణంగా చూపించాలి. మరి మనం చూపిస్తున్నామా ఆ ప్రేమను పరిపూర్ణంగా? మనం చూపిస్తున్నామా ఆ ప్రేమను? మనం పరిపూర్ణంగా చూపించగలిగితే ఇలా సంఘానికి సింగల్గా రావు, అందు కుటుంబాలకు వస్తారు. అదేనా సంఘంలోకి సింగిల్గా రారు, కుటుంబంతోటే వస్తారు. కారణం ఏదని చెప్పేస్తంటే దేవుని యొక్క వాక్యం ఉంటుంది. మీ యొక్క ప్రవర్తన బట్టి మీ భర్తలకు వాక్యం లేకపోయినా కూడా దేవుని సంఘానికి నడిపించబడవచ్చునంట. మరి ఎంతమంది కుటుంబంలో వస్తారు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అండి. దేవునికి వాక్యం అని చెప్తున్న మాట ఏదని చెప్పేస్తంటే నువ్వు ప్రార్థన చేయడం మంచిదే కాదు నేను అండి, ప్రార్థన ఉండాలి కూడా అండి, కానీ ప్రార్థన కన్నా కూడా మాట వినే స్వభావం అనేది నీలో ఖచ్చితంగా ఉండాలి. దేవుని యొక్క మాటకు లోబడే స్వభావం అనేది ఖచ్చితంగా. ఎందుకు నేను మాట చెబుతున్నానంటే చూడండి, దేవుని యొక్క మాట మనం విన్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంటే మీ అధికారుల కొరకు అండి, ప్రజలందరి కొరకు అండి, ప్రార్థన చేయమన్నాడా చేయమన్నాడా? మరి మాట లోబడి ఏం చేస్తాంగా? చేస్తాం కదా అండి. అందుకనే ప్రార్థన కన్నా కూడా దేవుని యొక్క మాటకి విధేత చూపించే జీవితము చాలా శ్రేష్టమైంది అండి. అందుకే అబ్రహాము అన్నాడు కదా, నువ్వు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండు, నిందారహితుడివై ఉండు అండి. ఇప్పుడు అబ్రహాము అక్కడ ఆస్కారం ఇచ్చాడే ఇవ్వలేదా మాట్లాడటానికి? అబ్రహాము మాట్లాడడానికి ఆస్కారం ఇచ్చాడే ఇవ్వలేదా? ఆఖరి ద్వారా వచ్చేసి అండి మాట్లాడడానికి ఆస్కారం ఇచ్చాడుగా అండి. ఇప్పుడు అబ్రహాము విశ్వాసులకి తండ్రి అని చెప్పండి, అబ్రహాము విశ్వాసం ఏంటంటే ఆయన మరి వాగ్దానం పక్కన పెట్టేసి మనుషులకు మాట వినాడు అని చెప్పేసి అంటే దాని విశ్వాసం అంటారా? నిందగా వేయడానికి అవకాశం ఇచ్చాడు కదా అండి. అందుకే దేవుడు అంటు నువ్వు నిందారహితుడివై ఉండు. ఎలా ఉండాలంట? నిందారహితుడివై ఉండు. మూడోది ఏమన్నాడు అక్కడ రెండవ వచనం ఒకటి చూడండి, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పాను. ఏముండాలంట? నిబంధన. ఇలా నిబంధన మనకెవరు? పాత నిబంధన గ్రంథంలో చూస్తేనేమో వాళ్ళు దేవుడు వాళ్ళకి పదాకులు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు నిబంధనగా. ఇవాళ మన యొక్క నిబంధన ఏంటంటే ప్రభువు యేసుక్రీస్తే అండి, తండ్రికి మనకి మధ్యవర్తిగా ఆయన ఉండి ఒక నిబంధనగా ఆయన మనకు ఉండి మనల్ని నడిపిస్తున్నవాడు అండి. ఆ ప్రభువు యేసుక్రీస్తు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిగా మనలోనే ఉండి కార్యం జరిగిస్తున్నాడు, మనలోనే ఉండి కార్యం జరిగిస్తున్నాడు. అయితే ఎంతవరకు మనం లోబడుతున్నాం, ఎంతవరకు మనం లోబడుతూ ఉన్నాం అండి? అబ్రహాము దేవుడు హెచ్చరించాడు 24 సంవత్సరాల తర్వాత, హెచ్చరించిన తర్వాత అబ్రహాము జీవితంలో ఆ వాగ్దానం ఎన్ని సంవత్సరాలు పట్టింది? అబ్రహాము జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? అమ్మా కాదు కాదు 70 సంవత్సరాలు మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు మళ్ళీ 99 సంవత్సరాలు హెచ్చరిస్తున్నాడు అండి. హెచ్చరించిన తర్వాత సంతానం ఆయనకి 100 సంవత్సరాల సంతానం దేవుడు ఇచ్చాడు. అంటే మళ్ళీ హెచ్చరించిన తర్వాత అబ్రహాము లోపడ్డాడా లోపలేదా? మరి మన దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నాడు, పదే పదే మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మార్పు చెందుతున్నామా? మన జీవితాలు మార్పు చెందుతున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మన యొక్క జీవితం నెరవేర్చబడాలని చెప్పేసి అంటే అందుకు లోబడే జీవితం మనలో ఉండాలి అండి. ఒకవేళ మనకు బలహీనతలు బట్టి మనం తప్పుడు లేచినప్పటికీ కూడా దేవుడు మళ్ళీ మనని వాక్యం ద్వారా హెచ్చరించినప్పుడు సరిచేసిన జీవితం మనలో ఉండాలి అండి. ఇక్కడ అబ్రహామును చూస్తే ఎందుకు అబ్రహాము ఇష్టమైన వాడికి మారాడంటే దేవునికి అండి, తన యొక్క బలహీనతను ఉన్నప్పటికీ కూడా దేవుడు హెచ్చరిస్తే ఆ హెచ్చరికని విని సరి చేసుకున్నాడు అండి. ఇప్పుడు దావీదు ఉన్నాడు, పాపం చేశాడు అండి, పాపం చేస్తే దేవుడు ప్రవర్తన పంపించాడు, హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు దావీదు లోపడ్డాడా తిరుగుబాటు చేశాడా? లోపడ్డాడు. లోపడి కన్నీటితో దేవుడు విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు, అంగీకరించి మరి అన్ని కూడా ఆ పాపంలో దావీదు పడిపోకుండా దేవుడు కాపాడాడు మనం చూస్తామన్నా అండి. దేవుడు చూసేది మనలో ఏందని చెప్పేసి అంటే నువ్వు ఎంత గొప్పవాడని దేవుడు చూడలేదు, నీ జ్ఞానవంతుని దేవుడు చూడలేదు, కానీ నీలో ఎంత తగ్గింపు జీవితం ఉంది, నీలో లోబడే జీవితం ఎంత ఉందని దేవుడు చూస్తున్నాడు. నీ శక్తిని చూడాలని జ్ఞానాన్ని దేవుడు చూడలేదు, కానీ నీలో లోబడే స్వభావం అనేది ఎంత ఉంది,
నువ్వు ఎంతవరకు లోపడతావు అన్నది దేవుడు చూస్తాడు. నువ్వు లోబడే జీవితాన్ని బట్టి దేవుడికి ఆశీర్వాదం నీ మీదకి దిగి వస్తుంది. నువ్వు లోబడే స్వభావాన్ని బట్టే దేవుడికి ఆశీర్వాదం నీ మీద దిగి వస్తుంది. ఇక్కడ మరి ఆశ్రమం మనం సొంతించుకుంటున్నామా కోల్పోతున్నామా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ దేవుడు అబ్రహాముతో అన్నాడు అండి, నాకు నీకు వచ్చిన నిబంధనని నియమించి ఉంటున్నాను. ఆ నిబంధన ప్రకారం మనం ఎప్పుడైతే లోబడి జీవిస్తామో జీవిస్తే ఎలా జీవిస్తాడంట, ఎలా మనం అడిగితే ఎలా అడుగుతాం, మనం అడిగితే ఎలా అడుగుతాం. మనిషి కూడా లక్ష్యం ఏందని చెప్పేస్తే ఆపద వచ్చినప్పుడు ఆపదను బట్టి మనం అడుగుతాం అంతే కదా. మనకి ఏదో ఒక ఆపద వస్తే ఆపదను బట్టి దేవుడు అడుగుతాం అండి. కానీ దేవుడు ఏమనుకుంటాడు, నువ్వు జీవించిన జీవిత కాలం అంతా కూడా ఇబ్బంది లేకుండా నువ్వు జీవించే దేవుడు కోరుకుంటాడు అండి. మన ఆలోచనలకి ఆయన ఆలోచనలకి భూమికి ఆకాశానికి అంత వ్యత్యాసం ఉందో అండి, అంత వ్యత్యాసం ఉంది. అందుకని మనం అడగాల్సిన ప్రభా నాకు అది కావాలి, నాకు ఇది కానీ అడగడం కాదు మనం చేస్తుంది. ప్రభా నీ చిత్తం నా పట్ల నెరవేర్చు. ఏం నెరవేర్చాలంట, మనం ఏమడుగుతాం, ప్రభా నీ చిత్తాన్ని పక్కన పెట్టు అండి, నాకు ఏది కావాలో నేను అడుగుతాను అది చెయ్యి అండి. దేవుడు చేయొచ్చు కానీ అది నీకు ఆశీర్వాదంగా ఉండదు అండి. దేవుడు యొక్క చిత్త ప్రకారం జరిగేది నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. ఇక్కడ అబ్రహాం దేవుడు దీవించాలని కోరుకున్నాడు అండి. అబ్రహాం లోబడ్డాడు. లోబడిన తర్వాత 24 సంవత్సరాలు లోబడకుండా జీవించిన జీవితంలో అబ్రహాం ఏది పొందుకోలేదు. కానీ అండి లోబడిన తర్వాత 1 సంవత్సరంలోనే ఆశీర్వాదాన్ని స్వాతంత్రించుకున్నాడు. అబ్రహాం వాగ్దానాన్ని స్వాతంత్రించుకున్నాడు. ఇలా నీ యొక్క జీవితం నా యొక్క జీవితంలో కూడా దేవుడు కోరుకున్నాడని చెప్పేస్తే ఆయన మనకి ఏ వాగ్దానం అయితే ఇస్తున్నాడో ఆ వాగ్దానం యొక్క జీవితం నెరవేర్చబడని చెప్పేసి దేవుడు కోరుకున్నాడు. ఆ వాగ్దానం యొక్క జీవితం నెరవేర్చబడని చెప్పేస్తే ఎలా ఉండాలి మనం, ఒకటి దేవుడికి శక్తి ఏమిటో గ్రహించాలి అండి. రెండోది మనల్ని బట్టి ఆ నామం దూషించబడుకోకుండా ఆయన మనకి ఏదైతే చెప్తున్నాడో అది చేసే వారిగా మన జీవితం ఉండాలి. మూడోది ప్రభువు యేసుక్రీస్తుని మన మధ్యన పెట్టుకోవాలి. తండ్రికి మనకు మధ్యన ప్రభువు యేసుక్రీస్తుని పెట్టుకొని మన గురంతా కూడా ఆయన మీద ఉండాలి తప్ప లోకం వైపు ఉండకూడదు అండి. ఈ మూడు కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో ఉన్నప్పుడు దేవుడు మన యొక్క జీవితం ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చుకుంటాం అండి. అది ఒక్కటే కాదు, ఆ లోపల జీవితం మనలో ఉంటే దేవుడు మన ఎటువంటి ఆశీర్వాదం మనకి ఇస్తాడు. ఆ లోపల జీవితం మనలో ఉంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానమే కాదు, ఎటువంటి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ప్రకటన గ్రంథం ఒక మాట చూడండి, 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం పదిహేడవ వచనం ఒకసారి చదవండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడియున్న ఒక కొత్త పేరుండును పొందినవానికే గాని అది మరి ఎవరికి తెలియదు. ఎవరైతే దేవుడికి మాట ప్రకారం ఆయన శక్తిని గుర్తించి ఆయన నిబంధన మనం జ్ఞాపకం పెట్టుకొని ఆయన సన్నిధిలో నిందరాత్రి మనం ఉంటా ఉండి ఏ వ్యక్తి అయితే ఈ లోకాన్ని జయిస్తాడో జయించిన వ్యక్తిగా ఆయన చేయ వాగ్దానం ఏంటని చెప్పేస్తే ఇక్కడ అన్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలడు వినుగాక అని చెప్పి జయించిన వానికి మరుగున్న మన్నాను భుజింపనిత్తును. ఏం చేస్తాడంట, మరుగైన మన్నా అంటే మరుగైన మన్నా అంటే ఇస్రాయేల్ ప్రజలు మన్నాతో దేవుడు పోషించాడు కాబట్టి మన యొక్క జీవితంలో సమృద్ధి దేవుడు ఆహారం మనల్ని నింపుతాడేనా. ఇక్కడ మరుగైన మన్నా అంటే అర్థమైందని చెప్పేస్తే వాక్యాలు మనం చదువుతాం అండి, చదివిన ప్రతి వాక్యం మనకు అర్థమవుతుందంటే అర్థం కాదు గుర్తుపెట్టుకోండి అండి. చదివిన ప్రతి వాక్యము కూడా మనకు అర్థం కాదు అండి. అయితే ఎప్పుడైతే దేవుడికి మాట ప్రకారం అండి దేవుడికి చిత్త ప్రకారంగా ఆయన శక్తిని గుర్తించి అండి ఆయన లోబడే జీవితంలో మనం ఉండి ఆ యొక్క నిబంధన మన మధ్య పెట్టుకున్నప్పుడు ఈ వాక్యంలో ప్రతి మర్మము దేవుడికి బయలుపరుస్తున్నట్ ప్రైసలియా. వాక్యంలో ప్రతి మర్మం కూడా దేవుడు మనిషి బలపడాలంటే ఏం కావాలి, ఒక మనిషి బలపడాలని చెప్పేస్తే ఏం కావాలి, బాగా కండబెట్టి ఆహారం తీసుకొని మంచిగా పండ్లు కోడిగుడ్లు మాంసం ఇవన్నీ తింటామంటే మంచిగా ఇదిగా ఉంటాడా. ఒక వ్యక్తి బలహీనుడు కాకుండా ఉండాలంటే దీని యొక్క వాక్యం తల నిలిచి ఉండాలి
వ్యక్తి బలహీనుడు కాకుండా ఉండాలంటే దేవుడికి వాక్యం తనలో నిలిచి ఉండాలి. ఇక్కడ వాక్యం ఉంది, మరుగున మన్నాను భుజిప్పనిస్తాను. అంటే అర్థం ఏంటని చెప్పేస్తా అంటే వాక్యం నీకు అర్థం కాకపోతే ఏంటి, దేవుడు భయభక్తులు కలిగి ఉంటే ఆ వాక్యం మర్మాన్ని దేవుడు బయలుపరుస్తాడు. ఆయన వాక్యం ఎవరికి అర్థమైందని చెప్పండి, ఆయన ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఆయన మర్మాలు బయలుపరుస్తాడంట. అంటే ఇక్కడ వాక్యం ఉండదు, మరుగున మన్నాని భుజింపనిస్తా. అంటే ఎప్పుడైతే వాక్యం అంటే ప్రతి సంఘటనని ప్రతి విషయం నువ్వు గుర్తించగలుగుతావో, గుర్తించినప్పుడు నువ్వు పాపలో పడతావంటే పడవేక. అర్థమైనా, వాక్యుని హృదయంలో ఉండి వాక్యుని సంపూర్ణ నీకు అర్థమయ్యి వాక్యుని విధులు చూపిస్తే నువ్వు పాపంలో పడిపోవు. అండి ఇక్కడ వాక్యం ఉన్నది, మరుగన మన్నను నేను భుజింపరుస్తాను. తర్వాత ఏమన్నాడు, మరియు అతనికి తెల్లరాతిని ఇస్తాను. తెల్లరాయి అండి, మన కృష్ణ గారు కూడా తెల్లరాయి ఇస్తే మొత్తం మందిరం అంతా మార్పులు చేసేస్తాడేమో. అదేనా తెల్లరాయి అంటే అండి, తెల్లరాయి అంటే అర్థం ఏంటి, తెల్లరాయండి అర్థం ఏంటి, పరిశుద్ధ హృదయం. ప్రస్తుత హల్లెలూయా, పరిశుద్ధ హృదయం. తెల్లరాయండి అర్థం ఏంటంటే పరిశుద్ధ హృదయం అండి. ఏ వ్యక్తి అయితే వాక్యంలో సంపూర్ణంగా ఉంటాడో ఆ వ్యక్తి యొక్క హృదయము క్రీస్తును పోలి పరిశుద్ధంగా ఉంటుంది. క్రీస్తును పోలి పరిశుద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే వాక్యం నీలో ఉంటుందో, నీకు వాక్యం ఉంటుంది కదా, తెల్లరాతిని నీకు ఇస్తాను అండి. ఎప్పుడైతే ఆ పరిశుద్ధంలో నీలోకి వస్తుందో, వచ్చినప్పుడు నీ పేరు ఎక్కడ రాయబడింది, నీ పేరు ఎక్కడ రాయబడింది, ఎక్కడ రాయబడుతుంది, జీవగ్రంథం ముందు రాయబడి ఉంటుంది అండి. ఈ జీవగ్రంథం ముందు రాయబడింది ఎవరి పేరు వాళ్ళు ఉంది అన్నట్టుగా అర్థమైతే అర్థం కాదు. ఇప్పుడు జీవగ్రంథం నా పేరు రాసింది రాయది బ్రదర్కి అర్థం కాదు అండి, బ్రదర్కి పేరు రాసింది నాకు అర్థం కాదు అండి, మీ పేరు రాసిపోయి ఉంటే నాకు అర్థం కాదు అండి. అది ఎవరికి అర్థమవుతుంది, దేవునికి అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఒక ప్రణాళిక ఉన్నాడు కదా, దేవునికి అర్థమవుతుంది. తర్వాత దేవునికి అర్థం కావాలి. మన వాళ్ళు అంటారు కదా, బాత్రూమ్ తీసుకోగా ఇక్కడ కన్ను మూస్తే పనుల్లో కన్ను తెరుస్తామన్న, ఒకసారి తిరిగి జ్ఞాపకం చేసుకోండి. మన అవిధేత జీవితాలు, లోపల లేని జీవితాలు అండి, పైకి చాలా చక్కగా ఉంటాం అన్నీ కూడా అండి. కానీ మన హృదయం ఎలాగుంది, హృదయము దేవుడు తెల్లరాత్రి పోందా లేకపోతే మన దీంతో నల్లరాయిలాగుందా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి అండి. ఇక్కడ వాక్యం ఉండదు, అది భుజించిన వారికి తప్ప వేరే వారికి తెలియదు, రాయబడిన వారికి తప్ప వేరే వారికి అది తెలియదు. అంటే అర్థం ఏంటంటే నేను నువ్వు పరిశీలన చేసుకున్నప్పుడు నీ యొక్క జీవితం ఎలాగుందని నీకు తేటగా నీకు అర్థమవుతుంది అండి. చూసే వాళ్ళకి కాదు కానీ నీకు మాత్రం తేటగా అది అర్థమవుతుంది అండి. అర్థమైనప్పుడు నీ పేరు ఎక్కడుందో నీకు తెలుస్తుంది అండి. ఎదురు చెప్పాల్సిన అవసరం లేదు. వాక్యం ఉంటుంది ఒకసారి చూడడం వల్ల, కొత్త పేరును పొందిన వారికే కానీ అది మరి ఎవరికి తెలియదు. అంటే అర్థమైందని చెప్పేస్తా అంటే నీ జీవితం నువ్వు పరిశీలన చేసుకున్నప్పుడు నువ్వు దేవునికి ఇష్టమైన వాడికి ఉంటున్నావా, అయిష్టమైన వాడికి ఉంటావు. చూడండి, మనకి జీవితం మనం పరిశీలన చేస్తే అండి, ఎదుటి విషయం కాదు కానీ మనం ఎంతవరకు యథార్థంగా ఉన్నామో మనకు అర్థమవుతా అర్థం కాదా, మనకి జీవితం మనం ఎంతవరకు యథార్థత కలిగి ఉంటున్నాం అనేది మనకు అర్థమవుతా అర్థం కాదా, ఖచ్చితంగా అర్థమవుతుంది అండి. అర్థమైనప్పుడు యథార్థమైన జీవితం మనలో లేనప్పుడు ఒకదాన్ని అలానే కొనసాగిస్తామంటే ఎవరిని మోసం చేసుకుంటున్నాం, మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. మనల్ని మనమే మోసపరుచుకున్నప్పుడు ఎక్కడ ఉంటాం, నిత్య అగ్నిగుండంలో దేవునికి దూరస్తులుగా ఉండి నిత్య అగ్నిగుండంలో ఉంటాం అండి. అందుకని వాక్యం ఏముంటుందంటే, నీలో వాక్యం నిలిచి ఉంటే, నీ హృదయం దేవునికి క్రీస్తులాగా పరిశుద్ధమైనది అయి ఉంటే నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా నడుస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో స్పష్టంగా నీకు అర్థమవుతుందంట. అర్థమైనప్పుడు నీ పేరు జీవగ్రంథం ముందు రాయబడిందో లేదో నీకు తేటగా తెలుస్తుంట అండి. ఏదో 10 మంది చెప్పడానికి నేను బాధ్యం తీసుకున్నాను, నేను దేవుని పెట్టుగా ఉన్నాను, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ కన్ను తెరుస్తాను, మధ్యలో ఆటంకాలు చాలా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఆటంకాలు చాలా ఉన్నాయి అండి, చాలా మెట్లు మనం ఎక్కవలసిన ఉంది అండి. కాబట్టి ఆ మెట్లు ఎక్కేటప్పుడు నీ జీవితం ఎలాగుందని ఎదురు వాళ్ళు చెప్పడం కాదు కానీ అండి, నీ యొక్క హృదయంలోనే దాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే ఆ పరిశీలన చేసుకున్న జీవితం నీలోకి వస్తుందో, వచ్చినప్పుడు సంఘం సాక్ష్యం చెప్తుంది నీ గురించి. ప్రస్తుతం అల్లియా ఏ సాక్ష్యం చెప్తారు, సంఘమే సాక్షి చెప్తుంది నీ గురించి. ఏం చెప్పేస్తా అంటే, క్రీస్తు నమ్ముకో తలకి వాక్యం ఎదగతలకి బలం డాలుగా ఉంది కానీ ఈ రోజున చాలా పర్ఫెక్ట్గా ఉంది అండి, క్రీస్తు యొక్క ప్రేమలో కట్టబడతా ఉంది అని చెప్పి సంఘమే సాక్ష్యం చెప్తుంది అండి. ఎప్పుడు నీ యొక్క జీవితాన్ని సరి చేసుకున్నప్పుడు అండి, అది ఇక్కడ వాక్యం ఉండదండి, నువ్వు జయిస్తే అండి, ఆయన యొక్క శక్తిని గుర్తించి నిందారాజుల సెలవు ఉంటామండి, ఆయన యొక్క నిబంధన మన మధ్య పెట్టుకొని మనం ఎప్పుడైతే వాక్యమనే మనను నిరంతరం భుజిస్తూ ఉంటామో, భుజించినప్పుడు నీ పాప జీవితం మొత్తం నీకు తేటగా కనపడతా ఉంటుంది. దాన్ని విడిచిపెట్టేసి ఎప్పుడైతే నువ్వు ముందుకు కొనసాగుతావో, కొనసాగుతుంది వాక్యం ఉంటుంది కదా, ఆయన యొక్క హృదయాన్ని నీకు ఇస్తాడంట. ముడుగు అన్నాడు కదా, ఏం చేస్తాడంట,
కొత్త పేరు మనకి జీవ గ్రంథమందు రాయబడి ఉంటుంది. ఇలా మన పేర్లు బైబిల్ గ్రంథంలో వీటిలో కనపడమే పర్లేదు. ఎక్కడ కనపడాలి? చాలా మంది మొదటి పేజీ రాసుకుంటారు రండి బైబిల్ మీద పేరు, ఏది బైబిల్ మొత్తం అంతా సొంతమైనట్టుగా అండి. అక్కడ కాదు రాసిన పేరు, ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథం ముందు నీ పేరు రాయబడి ఉండాలి అండి. ఆ జీవ గ్రంథం రాయబడిన పేరు నీకు ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది అండి. రాయబడింది లేదని నీకు నువ్వు పరిశీలన చేసుకుంటే అర్థమవుతుంది అండి. అర్థమైనప్పుడు సరి చేసుకునే జీవితం మనలో ఉండాలి. మోసపూర్తిగా మనం మోసం చేసుకుంటే నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోతాం. దీనికి ఉద్దేశం ఏందని చెప్పారంటే ఈ రోజున నువ్వు దీవించబడాలి, నువ్వు అత్యధికముగా ఆశీర్వదించబడాలి. ఎక్కడని చెప్పేస్తా అంటే ఈలోక సంబంధంగా పరలోక సంబంధంగా రెండు కూడా నువ్వు దీవించబడాలి. ఇలా మనం పరలోక సంబంధం కాదు కానీ ఈలోక సంబంధం దీవెన మనం పొందుతాం అనుకున్నాం కదా, దేవుడు నన్ను దీవిస్తాను అనుకుంటున్నాం అండి. ఒక భ్రమలో జీవిస్తున్నాం అయితే ఆ భ్రమను ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, విడిచిపెట్టినప్పుడు మొట్టమొదటి ఒక వాక్యం ఉంటుంది, నా నీతిని నా రాజ్యాన్ని వెతుకు, అతడు నీకు ఏది కావాలో నేను ఇస్తానని చెప్పి చెప్పిన దేవుడు అండి. ఆ వాగ్దం ఇచ్చిన దేవుడు మనం ఆయన నీతిని వెతుకుతూ ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఎప్పుడైతే ముందుకు కొనసాగుతామో, కొనసాగినప్పుడు ఈ లోక సమయ దీవెన కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. పరలోక సమయ దీవెన, ఈ లోక సమయ దీవెన రెండు కూడా ఇస్తాడు. ఎప్పుడు? ఆయన శక్తిని గుర్తించి. ఆయన శక్తి ఏంటంటే పాపాన్ని జయించిన శక్తి అంది ఇండి, పాపాన్ని రూపు మాపే శక్తి అంది, పాపాన్ని లయపరిచే శక్తి ఆయనది ఇండి. మన పాపాన్ని తొలగించగల శక్తి ఆయనకు ఒక్కడికి మాత్రమే ఉంది. ఆ శక్తిని మనం గ్రహించుకొని అండి ఆయన మనం ఎప్పుడైతే నిలబడతామో, నిలబడినప్పుడు మనం పరిపూర్ణలుగా ఉండమే కాదు, జీవ గ్రంథం ముందు మన పేరు రాసుకొని ఆయన బిడ్డలుగా అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు వెలుగుగా మనం ఉంటాం. అలా ఉండని దేవుడు కోరుకుంటున్నాడు ఈ వాక్యం దేవునికి దీవించులుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, దేవుడా, గొప్ప దేవ, ప్రేమ నమ్మకం గల ప్రేపర్ల తండ్రి, మీ ఘనమైన పాదాలకి వందనాలు స్తుతులు స్తోత్రం దేవ. అయ్యా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ వాక్యము ద్వారా ప్రభా నాతోనూ మాతోనూ మా అందరితో మీరు సూటిగా మాట్లాడేందుకే మీ స్తోత్రాలు ప్రభా. నిజమే అయ్యా, అబ్రహాముకి వాగ్దానం ఇచ్చినప్పుడు తండ్రి అయ్యా మనుషుల వైపు చూసి లోకం వైపు చూసి ప్రభా బలహీనంగా ఉన్నప్పుడు తండ్రి ఆ వాగ్దానం అయినా తనకు జీవితం తనని నెరవేర్చుకోలేకపోతున్నాను, మరలా తన్ని మీరు నేను అబ్రహాం దర్శించారు ఆయన, అబ్రహాంతో మీరు మాట్లాడారు అయ్యా, మాట్లాడేప్పుడు అబ్రహాం లోబడినప్పుడు దేవా 24 సంవత్సరాలు పోతున్నాడు ఒక ఆశీర్వాదం అయినా ఒక వాగ్దానం తండ్రి, లోబడిన మరుక్షణమే ఆ వాగ్దానం విజయం స్వాదిస్తున్నాడు ప్రభా. అటువంటి జీవితాన్ని మాకు కూడా దయచేయండి అయ్యా. మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు ప్రభా ఎన్నో మేము కోల్పోతూ ప్రభా నీకు దూరస్థలం జీవిస్తూ అయ్యా మిశ్రమ ఉంటున్నామని ప్రభా ఒక భ్రమలో తండ్రి మేము జీవిస్తున్నాయన కాలయాపన చేస్తూ ఉన్నాం అయ్యా. దయత తండ్రి అటువంటి జీవితం మా నుంచి తొలగించండి అయ్యా. సంపూర్ణ మీకు నిలబడే కృపను మాకు దయచేయండి ప్రభా. మిశ్రమకి వస్తున్న మేము మొట్టమొదటి మీ యొక్క శక్తిని గుర్తించిన వారిగా ఉండడానికి కృపను దయచేయండి అయ్యా. మా యొక్క ప్రవర్తన ప్రభా అనిలిపించదు, మీ నామం దూషించబడకుండా తండ్రి మీ నామం మహింపరచబడడానికి కృపను మీరు దయచేయండి. అనుభవిస్తూ చెల్లిస్తాం ప్రభా. అంత మాత్రమే కాదు కానీ అయ్యా మేము జీవిస్తున్న వేళ ప్రభు అయ్యా నా అయ్యా తండ్రి అయిన దేవుడికి తండ్రి మాకు మధ్యవర్తిగా మీరు ఉండి ప్రభు మీరు చేసిన అయ్యా గొప్ప బలి యాగమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు అయ్యా. యాగం మా యొక్క జీవితం నిరంతరం కానివ్వక అయ్యా ప్రభు మీ వైపు చూస్తూ ముందు కొనసాగల కృపను మాకు దయచేసి దీవించి ఆశీర్వదించి బలపరచండి. మీరు మా పట్టించే ప్రతి వాగ్దానం ఏసుక్రీస్తుందండి మేము స్వంతండి ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మతను మీరు లయపరిచి అయ్యా వాగ్దానం సొంత కృపను మాకు దయచేసి అన్ని విషయాలు మీరు మాకు చాలా దేవుడిగా ఉండమని ప్రాముఖ్యంగా ప్రభు చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ కృపణ స్థలకు అప్పగిస్తుండగా విత్తబడిన వాక్య పడ్డ ఫలిపిన కలగ చేసి ప్రభా దినదిన తండ్రి మీ యొక్క ప్రభా జీవాహరణ భుజిస్తున్నాయన ప్రతి ఒక్క బిడ్డ మీరు ఫలించే జీవితం యేసు కృష్ణ బిడ్డ కలుగునుగా అక్కడ ప్రార్థన చేస్తుండగా కార్యం జరిగించి దీవించమని ఆశీర్వదించమని ప్రాముఖ్యత మీ దాసులైన మీ కృపణ స్థలకు అప్పగిస్తుండగా ఎంతో సేవ భారం కలిగిందని మరి ప్రభా అనేక స్థలాల్లో తను మీ నోటి పొరగా వాడబడతండి ప్రయాసకు వచ్చి అక్కడ వెళ్తున్నాడు ప్రభా. వెళ్ళిన ప్రతి స్థలంలో కూడా తండ్రి అనేకులు నాయన మీ యొక్క ప్రత్యక్ష చూసే భాగ్యాన్ని కలగ చేసి అయ్యా మీ దాసుల ద్వారా అనేక ఆత్మలు తన మీద మీరు నడిపించి ప్రభా మీ రక్షణ ప్రతి ఒక్కరు దయచేసి మీ సాక్షి పెట్టుకుని ప్రభా మరి మీ దాసుల పట్ల గురించి ఏ ప్రాణాలకు అయితే కలిగి ఉన్నారో ఆ ప్రాణాలకి యావత్తు కూడా తండ్రి జరిగించు ప్రభా. అలాంటి యోషకు తోడ రీతిగా మీ దాసులు తోడేయండి నడిపించి బలపరచమని అలా తండ్రి విశ్వాసంలో ప్రభా షడ్డకు మేషకు అభివృద్ధి ముందు కొనసాగ కృపను మీరు దయచేసి అన్ని విషయాలు మీరు చాలా తెడుగుండమని తను ప్రేమించి ఇచ్చిన సంఘాలను బట్టి ప్రభా మరి ఆ బిడ్డ సంఘం ఆత్మీయ బిడ్డను బట్టి కూడా మీ స్తోత్రాలు చెల్లిస్తుండగా అయా ప్రతి ఒక్కరు బలం చెందిన బాణాలు బట్టి వారిగా గుమ్మలు కూర్చుని పోరాడేవారిగా అటువంటి అభిషేకం మరి తనకి ప్రభా తన బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించి తన గర్భాలను బిడ్డలకు తనకు దీవించమని అన్ని విషయాలు దేవ సంపూర్ణంగా మీ చిత్తం యావత్తు బిడ్డల పట్టు మీరు జరిగించి మరొకసారి ప్రభా చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీ కృపణ స్థలంగా అప్పగిస్తుండగా పేరు పేరు దర్శించి బలపరిచి అల్పినప్పుడు జ్ఞాపకం చేస్తున్నామని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని రానయ్యున్న యేసుక్రీస్తుది పరిశుద్ధ నామంలో మీకు వెళ్ళిపరచు ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ఆమేన్.